హలో, వెల్కమ్ టు ఎండ్ ది వ్లాగ్. అండ్ ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోని. అండ్ ఇక్కడైతే పూరి అండ్ దోశ అయితే తీసుకున్నాం. అండ్ టిఫిన్ అయితే బయట చేస్తూ ఉన్నామండి. అండ్ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను కదా, ఒక విలేజ్ వ్లాగ్ షేర్ చేయబోతున్నాను అని చెప్పేసి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే మా తోటికొండ హౌస్లో షూట్ చేసిన వ్లాగ్, ఒక ర్యాండమ్ వ్లాగ్ అని చెప్పుకోవాలి. సో కంప్లీట్లీ కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటివి ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మనం వీడియో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, ఎస్, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చిన్న గ్యాదరింగ్ అయితే పెట్టుకున్నాం. సో అందులో పాటుగా అయితే ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. చాలా యమ్మీ యమ్మీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మా పెద్ద ఆడపడుచు అండ్ అత్తమ్మని అయితే చూస్తూ ఉన్నారు. ఎప్పుడైనా టైం తీసుకుని తీరిగ్గా ఇంట్రడ్యూస్ మళ్ళీ అయితే చేస్తాను. అండ్ ఇక్కడైతే ఈ ఊరి లోకల్ డాక్టర్తో అయితే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ మీరు చాలామంది గుర్తుండే ఉంటుంది, మన చిన్నతనంలో మనకి ఏ విధమైన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా డాక్టర్ గారే మన ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ అయితే చేసేవారు. నా చిన్నతనంలో అనుకుంటా అలా అయితే నాకు గుర్తుంది. బట్ ఈ ఊర్లో ఇప్పటికీ కూడా ఏ విధమైన ఇష్యూస్ ఉన్నా డాక్టర్ గారికి కాల్ చేస్తే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. సో అదొక చిన్న క్లిప్పింగ్ అయితే రికార్డ్ చేశాము మేము వెళ్ళేసరికి అయితే ఉన్నారు అని చెప్పేసి. సో అదే అన్నమాట, ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. నాకు ఇక్కడ అట్మాస్ఫియర్లో నచ్చే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఎవరినైనా సరే ఓయ్ అని ఒకసారి పిలిచాము అంటే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు నుండి ఆహా ఏంటి అనే సమాధానాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం. సో అదే మన విలేజెస్ యొక్క స్పెషాలిటీ. కానీ మనం ఇప్పుడు బ్రతుకుతున్న కార్పొరేట్ జంగిల్లో మాత్రం ఈవెన్ మన నైబర్స్ కూడా ఎవరు ఏమిటి అనే డీటెయిల్స్ తెలియని తెలియదు. ఫ్రాంక్లీ నేను కూడా కొంచెం అదే పొజిషన్లో ఉన్నానని చెప్పుకోవాలి. అందుకే నాకు ఇక్కడ అట్మాస్ఫియర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదని అంటారు. మన చుట్టూ ఉన్న నలుగురితో మనం బాగుంటే ఖచ్చితంగా ఆ నలుగురు కూడా మనతో కూడా బాగుంటారు. మన కష్ట సుఖాల్లో ఖచ్చితంగా పార్ట్ అయితే తీసుకుంటారు. అండ్ నాకు ఇక్కడ నచ్చే ఇంకొక స్వీటెస్ట్ థింగ్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వరుసతోనే పలకరించుకుంటూ ఉంటారు. అది నిజంగా చాలా బాగా నాకైతే నచ్చుతుంది. ఎన్ని మాటలు చెప్తున్నావు, నీ సంగతి ఏంటి అమ్మాయి అంటే, నేను మాత్రం చాలా రిజర్వ్డ్ పర్సన్ అండి. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుండి కూడా చాలా తక్కువ మాట్లాడుతాను అండ్ చాలా లిమిటెడ్గా కూడా ఉంటాను. అయ్య బాబోయ్, అందరితోనూ అలానే ఉంటావా అంటే, ఆల్మోస్ట్ అలానే ఉంటాను. బట్ ఎవరు ఇద్దరు ముగ్గురు క్లోజ్ టు మై హార్ట్ అన్న వాళ్ళ దగ్గర మాత్రం వసపిట్టలాగా మాట్లాడతాను. నా గురించి చెప్పుకోవాలి అంటే టాకిటు అనే దానికంటే కూడా నేను మంచి లిజనర్ని. ఎవరేం చెప్పినా ఎక్కువ వినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేనైతే. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వాళ్ళ హడావిడిలో వాళ్ళుంటే, పిల్లలు చూస్తున్నారా, ఈ వ్లాగ్ అయితే దివాళీ నెక్స్ట్ డే రికార్డ్ చేసిందండి. సో వాళ్ళకి డే అయితే ఏంటి, నైట్ అయితే ఏంటి, దివాళీ క్రేకర్స్ అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మార్నింగ్ మార్నింగే కాల్చి పడేస్తున్నారనమాట ఇక్కడ. మధ్యలో క్యాప్ ఎందుకు స్టైల్గాను, చేసే పనికి నెత్తి మీద క్యాప్ ఎందుకు అంటున్నాను. అండ్ ఇక్కడైతే చూస్తుంది మా హస్బెండ్ని. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, ఈశాన్యం వల్ల బరువు ఉండకూడదు అని అంటారు కదా, సో దానికోసం మట్టి అయితే తీస్తూ ఉన్నారు. నేనైతే ఏ వాస్తు పండితుని అయితే కాదండి, నాకు వాస్తు విషయంలో తెలిసిన ఏకైక సంగతి ఏమిటి అంటే ఈశాన్యం వల్ల బరువు ఉండకూడదు. సో అదే చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇట్స్ ఏ ఆబ్వియస్ థింగ్, ఇద్దరు ఆడవాళ్ళు ఒక చోట చేస్తే చిట్ చాటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చరణం, హ్యాపీ బర్త్డే బిలేటెడ్, హ్యాపీ బర్త్డే. ఫోన్ చేసి బాబాయ్ పుట్టినరోజు ఇష్యూ చెప్పు. బయట చిట్ చాటింగ్ అలా అలా కంప్లీట్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే వచ్చేసింది. సో లంచ్ అయితే అందరూ కలిసి చేస్తూ ఉన్నాం. అండ్ డిషెస్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా,
సూపర్ సూపర్ చికెన్ కర్రీ ఉంది, దాంతోపాటు చేపల పులుసు కూడా ఉందండి. అండ్ మీకు చెప్పలేదు కదా ఇప్పటి వరకు మా అత్తమ్మ సైడ్ అందరూ కూడా చేపల పులుసుకి వీర ఫ్యాన్స్ అని చెప్పుకోవాలండి. బట్ నేను మాత్రం దానికి టోటలీ ఆపోజిట్. చాలామందికి ఇలానే అవుతూ ఉంటుంది కదా, మ్యారేజ్కి ముందు వేరే ఇష్టాలు ఉంటాయి, మ్యారేజ్ తర్వాత చాలా వరకు ఇష్టాలు చేంజ్ అవుతూ ఉంటాయి. నాకైతే ఈ పులుసుకి నేను చాలా దూరం ఉంటాను. బట్ మా హస్బెండ్ కోసం నేనైతే పర్సనల్లీ నేర్చుకుని ఈ మధ్యకాలంలో కొంచెం అలా అలా ఫిష్ పులుసు అయితే నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఇంకొకసారి తప్పకుండా మీకైతే షేర్ చేస్తాను. ఇంతకీ ఎవరిని కూడా మీకు ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు కదా. ఈ స్క్రీన్లో నాతో పాటు ఉన్న ఇంకో ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్, ఇద్దరు కూడా మా ఆడపడుచులు, అంటే మా హస్బెండ్ యొక్క ఎల్డర్ సిస్టర్స్ అండ్ పిల్లల్ని అయితే చూస్తూ ఉన్నారు కదా. ఈ క్యూట్ బాబు వచ్చేసి మా రెండో తోటికోడలు అబ్బాయి, అండ్ పక్కన అయితే మా చిన్న ఆడపడుచు కొడుకు, అండ్ ఎదురుగా ఉన్న పాప వచ్చేసి మా పెద్ద ఆడపడుచు కూతురు అనమాట. సో ఇన్ డీటెయిల్గా ఇంకొకసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లంచ్ ఈ పిల్లలు మళ్ళీ ఆటల్లో అయితే పడిపోయారనమాట. అండ్ ఇక్కడ హాయ్ చెప్తుంది అయితే మా పెద్ద బాబు గారండి. ఇవన్నీ చూస్తే ఆబ్వియస్లీ మీకు అర్థమవుతుంది కదా చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఎలా అంటే 1:5 కింద చెప్పాలి. ఎలా అంటే నేను 1 and only డాటర్ని అయితే ఇక్కడ ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్, అండ్ చివరిని వచ్చేసి మా హస్బెండ్ అనమాట. బెలూన్స్ కావాలా? ఎందుకు చెప్పు, ఎందుకు చెప్పు, ఎందుకు చెప్పు, ఎందుకు చెప్పు. పెద్ద బెలూన్ కొనేస్తాను, అదే అది పట్టుకున్నా ఇంకా పైకి ఎగిరిపోతాను నువ్వు కూడా. బెలూన్ రే, ఎక్కడే చెప్పరా పడగలు రే. అరే బొడగలు ఎక్కడే అమ్మా, అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి వెదర్ డ్రాస్టికల్లీ చేంజ్ అయిపోయిందండి, చాలా కూల్ అయితే అయిపోయింది. సో అందుకే అలా బయటికి వెళ్దాము అని వెళ్తూ ఉన్నామన్నమాట. బయటికి అంటే ఎక్కడికో కాదు, జస్ట్ అలా పొలాల్లోకి అయితే వెళ్తూ ఉన్నాము. ఏంటి ఈ పొలాలు పిచ్చి అని అనుకుంటున్నారా? నేను పుట్టి పెరిగింది కూడా చుట్టూ పొలాలున్న అట్మాస్ఫియరే, కాకపోతే పొలాల్లోకి అయితే వెళ్ళేదాన్ని కాదనమాట. ఇప్పుడు ఏదో మా హస్బెండ్ సపోర్ట్ ఉండడం వల్ల అలా పొలాల్లోకి తీసుకెళ్తూ ఉంటే సరదాగా వెళ్తూ ఉన్నాను. సో దూరం నుండి చూడడం వేరు, అక్కడ నిల్చుని చూడడం వేరు, రెండు డిఫరెంట్గా ఉంటాయి కదా. మనకి దివాళికి ముందు వర్షాలు అయితే బాగా ఎక్కువ అయితే పడ్డాయి కదా, సో అందుకనే అక్కడ కొంచెం తడితడిగా అయితే ఉంది. ఆబ్వియస్లీ పొలాలు అంటే ఎక్కువ వాటర్ పెడుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు తడిగానే ఉంటుంది. ఇప్పుడు నడిచే వే కూడా కొంచెం స్లిప్పరీగా అయితే ఉందన్నమాట. నాకైతే అసలు అలవాటు లేని చోటు, సో ఏదో అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఏంటో సరదా, ఏమో గ్రీనరీ అంటే నిజంగా మనసులో మనకు తెలియకుండానే ఏదో కార్నర్ ఆఫ్ ది హార్ట్ దానికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడూ అదే అనిపిస్తుంది. సో ప్రత్యేకించి ట్రీస్కి నేచర్కి లవర్ని అని చెప్పడం కాదు కానీ, బట్ తెలియకుండానే మైండ్ రిలాక్స్ అయిపోతుంది అటువంటి లొకేషన్స్ చూస్తూ ఉంటే. ప్రతి ఒక్కరికి ఇన్సైడ్ ఏదో కార్నర్లో అలా నేచర్ పైన ప్రేమ అన్నది ఉంటూనే ఉంటుంది. అండ్ నేను నేచర్ లవర్ని అని కోట్ చేసుకునే కంటే నేను ట్రావెలింగ్ని ఎక్కువ ఇష్టపడతాను. సో ఎక్కడికి తీసుకెళ్ళినా సంతోషమే, ఈవెన్ రోడ్ పైన అలా తిప్పినా సరే ఏదో ఒక సంతోషం అలా తిరుగుతూ ఉండడం అన్నది. ఇక్కడైతే చూస్తున్నారా ఇంక నెంబర్ ఆఫ్ పోజెస్ అండి, ఫొటోస్కి అయితే అన్నీ ఇన్నీ కాదు. సో దానికోసం చాలా రిస్క్ చేసి మరీ పొలాల్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. అందులో కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి. Oh,
ఏం చేస్తున్నారమ్మా? మీరు ఏమంటారు చెప్పండి, ఏమంటారు చెప్పండి. ఏంటి అవి? ఏంటి అవి? ఇంకా అరటిపళ్ళు. ఇంకా అంతే. మరి వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిపోయారా? ఇలా రమ్మనవలసింది. అరటిపళ్ళుకి వస్తున్నారా? ఈ పిల్లల్లాగా మీ చిన్నప్పుడు ఎంతమంది ఆడుంటారు? నాకు వీళ్ళని చూస్తే మాత్రం నాకు నేనే గుర్తొచ్చాను. చిన్నప్పుడు అలానే కదా, పిచ్చి పిచ్చి ఆకులన్నీ పెట్టుకుని వంట వండేస్తున్నాము, కూర వండేస్తున్నాము, అన్నం వండేస్తామని ఆడుకునే వాళ్ళం. ఆ తర్వాత పొలాలు నిన్న ఇంటికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా కోడిని పట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాము. చాలా ఫన్నీగా అయితే అనిపించింది. ఇక్కడ మా మహీన్ అయితే చూస్తున్నారా, కోడి నదులేమంటే ఏదో పావర నదుల రేంజ్ లో గాల్లోకి అయితే ఎగిరేసింది. సో ఇవన్నీ అయ్యేసరికి టైం అయితే ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అంటే మరీ ఎక్కువ టైం ఏం కాదు, 4 o'clock అయింది అనుకుంటా. కాకపోతే అప్పటికే చెప్పాను కదా, క్లౌడీగా ఉండడం వల్ల వెదర్ చాలా కూల్ కూల్ ఉంది. సో మేడపైకి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ నిజంగా సూపర్ ఉందండి. అంటే మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 1 year అలా గ్యాప్ అయితే వచ్చింది. ఈ 1 year చుట్టూ ఉన్న చెట్లు ఎంత బ్యూటిఫుల్గా మారిపోయినాయి అంటే ఏదో మనం కోనసీమలో ఉన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. చుట్టూరా కూడా కొబ్బరి చెట్లు చాలా ఎక్కువైతే ఉన్నాయి ఇక్కడ. అంత పెద్దది వచ్చింది. ఇలా మేడపైన రకరకాల గేమ్స్ ఆడుతూ అలా టైం అయితే స్పెండ్ చేసాం. వెదర్ కూడా చాలా కూల్గా ఉండేసరికి అసలు టైమే తెలియలేదన్నమాట. సో ఇక్కడ మేడకి అయితే చిన్న పిట్ట కూడా ఉంటుంది కదా, సో అదైతే లేదు. దానివల్ల అయితే కొంచెం డేంజరస్గా కనిపించింది. చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది, మధ్యలో బ్యారియర్ ఏమీ లేనట్టు. నెక్స్ట్ ఈ బుడ్డోడిని అయితే చూడండి, ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అవునా? సో ఈ విధంగా మా డే అయితే గడిచింది. అండ్ ఈవినింగ్ టైం కదా, సో ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ప్రిపరేషన్ అవుతూ ఉందన్నమాట. అండ్ స్నాక్స్ ఏంటి అంటే యమ్మీ యమ్మీ చిల్లు గారెలు. సో నాకు చాలా 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 ఫేవరెట్. అండ్ చికెన్ కర్రీతో కాంబినేషన్ నాకు ఇంకా ఇష్టం. సో ఇక్కడ అదే తింటూ ఉన్నాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. మేము కూడా ఈవినింగ్ ఎవరింటికి వాళ్ళైతే రిటర్న్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని బ్యూటిఫుల్ వ్లాగ్స్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో కీప్ సబ్స్క్రైబ్ టు విజ్జు వ్లాగ్స్. టేక్ కేర్ ఎవ్రీవన్. బై బై.